రైతు సంస్కరణ చట్టాలు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అన్ని కార్మిక వర్గాలు బోయిన్పల్లిలో నిరసన తెలిపారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్ని కార్మిక వర్గాల ఆధ్వర్యంలో మరియు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరియు కార్మిక చట్టాలు రైతు సంస్కరణ చట్టాలు వ్యతిరేకంగా విధానాన్ని నిరసిస్తూ అన్ని కార్మిక వర్గాలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలి భవన బీడి ఆశా రైతు సుతారి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటి పక్షాన ఎవరి రంగం కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని సానుకూలంగా చర్చలకు పిలిపించి వారి సమస్యల విషయంలో స్పందించి అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికును గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు తక్కువ జీతం పనిని బట్టి పారితోషికం అని మమ్మల్ని తీసుకున్నారు. మాకు కుటుంబం ఉంది, ఎందుకంటే మాకు ఈ 6,500 7,000 సరిపోతలేవు. పన్నెండు బట్టి పారితోషికం కాకులకు కానీ మాకు తినడానికి తిండి కూడా ఒక టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అవుతున్నాయి, ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయల పైననే అవుతున్నాయి. అందుకు మాకు సరిపోతలేదు జీతం. కాబట్టి పింఛని 50 సంవత్సరాలు పైబడిన వారికి చేద్దామంటే వారికి ఒంట్లో శక్తి ఉండదు. కనుక నెలకు 5,000 పింఛను కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా వాళ్లకు పింఛను ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామీణ బంధు సమ్మె విషయంలో బోయిన్పల్లి మండలం సిఐటి ఆధ్వర్యంలో రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి సమ్మె జరగడం జరిగింది. ఈ సమ్మెలో ప్రతి విషయంలో రైతు అన్యాయం జరిగినా తీవ్రంగా ఖండిస్తాం. ప్రతి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒకటి, రైతు వ్యతిరేక విద్యుత్ వ్యతిరేక బిల్లులు 3 బిల్లులు పెట్టారు. ఆ 3 బిల్లులు కూడా ఎత్తివేయాలని మేము వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.